మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక రాజు ఉన్నాడు. రాజు కదా, చాలా డబ్బులు ఉన్నాయి. ఊర్లో అందరికీ ఎవరు అవసరతలో ఉంటే వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉన్నాడు, ఇచ్చాడు. చాలామంది తీసుకున్నారు. వాళ్ళ అమ్మాయికి పెళ్ళయి, వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం అని, చదువు కోసమని, ఇల్లు కట్టుకోవాలని, వ్యాపారం చేసుకోవాలని, ఫీజులు కట్టుకోవాలని అందరు తీసుకున్నారు. అందరికీ డబ్బులు ఇచ్చి వేరే దేశానికి వెళ్ళాడు, టూర్కి. టూర్కి వెళ్ళి సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చాడు. వచ్చి తన గుమ్మస్థాన్ని పిలిచి, పోయిన సంవత్సరం మనం చాలామందికి అప్పులు ఇచ్చాం కదా, అవును సార్ ఇచ్చాం సార్, ఎవరెవరు ఎంతెంత కట్టారో సార్ తీసురా, లాభం ఎంత వచ్చిందో చూద్దాం. తీసుకొచ్చాడు, లిస్ట్ అంతా పెట్టాడు. అరే ఎవడీడు తీసుకున్న కానుంచి ఇప్పుడు దాకా ఒక్క నెల కూడా ఇంట్రెస్ట్ కట్టలేదు సార్, ఈడే సార్ మన దగ్గర పనిచేస్తారు సార్, మనోడే కదా అని నేను కూడా ఎక్కువ ఒత్తిడి చేయలేదు. మనోడైనా బయటోడైనా సరే అప్పు తీసుకున్నప్పుడు వడ్డీ కట్టాల్సిందే. పిలువండి, పిలిచాడు. దండాలయ్యా, నీ దండాల తర్వాత కానీ వడ్డీ ఎప్పుడు కడతావు అన్నాడు. సార్ 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 కొంచెం ఓచుకోండి, కొంచెం కట్టేస్తాను, మొత్తం కట్టేస్తాను. మొన్నే మా అమ్మాయికి పెళ్లి చేసాం, అబ్బాయికి ఫీజు కట్టాం, ఇల్లు కూడా పాడైపోతే కొంచెం కట్టించాం, అంతా మీదేమే, మీ పుణ్యమే, కొంచెం ఓర్చుకోండి సార్, మొత్తం కట్టేస్తాను. తన బాధలని విన్న తర్వాత రాజు ఏమన్నాడంటే, అరే రే గుమస్తా ఇట్రా ఒకసారి, బాగా బాధలో ఉన్నాడు. ఇడు జీతం ఇచ్చావు నెలా? ఇచ్చేసాను సార్, 1వ తారీఖుకి ఇచ్చాం. ఓకే. అతని మీద ఉన్నటువంటి అప్పు అంతా కొట్టేసి, అదేంటి సార్ చాలా డబ్బులు తీసుకున్నాడు. ఏం పర్లేదు కొట్టేసి, ఎందుకంటే చాలా కష్టాల్లో ఉన్నాడు. సరే కొట్టేసా, క్షమించేసాను, వెళ్ళిపో, మళ్ళీ అప్పు గురించి మాట్లాడంలే. సార్ అసలు మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు చాలా రాజులు సార్, మీరు ఎంత కనికర పూరుండు సార్, మీరు గొప్పవాళ్ళు సార్ అని దండం పెట్టి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి గుమ్మ అలా దాటాడు. దాటగానే ఇతను ఒక సీనియర్ అసిస్టెంట్ అనుకుందాం, గవర్నమెంట్ సెక్టర్లో, గవర్నమెంట్ ఆఫీస్లో ఒక సీనియర్ ఆఫీసర్, ఒక చిన్న ఉద్యోగం. బయటికి వెళ్ళిన తర్వాత ప్యూన్ ఉన్నాడు. ఇతనేమో రాజు దగ్గర 3600 డబ్బులు తీసుకున్నాడు. సరే ఒక 10,000 అనుకుందాం, రాజు క్షమించేశాడు ఈ మనిషిని. ఇతను బయటికి వెళ్ళి గుమ్మం దగ్గర సెక్యూరిటీ గార్డు ఉంటారు చూసారా, కాలర్ పట్టుకొని, రే మొన్న 10 రూపాయలు తీసుకున్నాం, ఎప్పుడు ఇస్తావు డబ్బులు? గుమ్మం దగ్గర కాలర్ పట్టుకొని ఆ వ్యక్తిని మెడ పట్టుకొని, నువ్వు 10 రూపాయలు తీసుకున్నావు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతున్నాడు. అతను అంటాడు, సేమ్ ఈ వ్యక్తి రాజు దగ్గర ఏం పర్ఫార్మెన్స్ చేశాడో అతను నిజంగానే చెప్పాడు. ఈ వ్యక్తి రాజు గుర్తించి క్షమించేశాడు. అతను కూడా నిజంగానే చెప్తున్నాడు, సార్ సార్ నేను నిజంగా జీతం వచ్చింది కానీ మీకు ఇద్దామని అనుకున్నాం 10 రూపాయలు, కానీ ఇంటికి రెంట్ కట్టి, పిల్లలకి ఫీజు కట్టి, ఇంట్లో సరుకులకి కొంచెం పాలని బియ్యమని చూసుకునేసరికి ఛార్జీలు కూడా మిగలేదు సార్, ఖచ్చితంగా ఈ నెలలో మీకు ఇచ్చేస్తాను సార్, ఒక్కసారికి క్షమించాను సార్, ఓర్చుకోండి సార్ అంటే, ఇక ఓర్చుకునేది లేదు, నువ్వు డబ్బులు కట్టావా కట్టినట్టు, లేంటే కనుక ఇప్పుడు నీకు మర్యాదగా ఉండదు, జాగ్రత్త అని కాలర్ పట్టుకొని అలాగే భయపెడతా ఉంటే, ఆఫీస్లో చాలామంది ఉంటారుగా చూశాడు. ఒక వ్యక్తి చూసి, ఆహా ఇతనికే కదా ఇప్పుడు రాజు 10,000 క్షమించాడు, పరిగెత్తుకుంటూ రాజు దగ్గరికి వచ్చి, సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్, ఏంటి ఆఫీస్ లేట్గా వచ్చావు? ఏం లేదు సార్, ఇప్పుడు ఒక విషయం జరిగింది బయట గుమ్మం దగ్గర, అందుకే కొంచెం లేట్ అయింది. ఏమైంది? మీరు ఇప్పుడే ఎవరిన క్షమించారంట కదా, అప్పు కొట్టేశారంటగా ఈరోజు. అవును మనోడే. గుమ్మం దగ్గరికి వెళ్ళి సెక్యూరిటీ గార్డ్కి 10 రూపాయలు ఇచ్చారంట ఈ మనిషి, ఎప్పుడో 10 రూపాయలు లేదని కొడుతున్నాడు సార్, కొడుతున్నాడా? మళ్ళీ అతనే పంపించి అర్జెంటుగా మనిషిని పిలుచురా, పిలుచుకొచ్చారు. పిలుచుకొచ్చి, సార్ గుడ్ మార్నింగ్ సార్, నమస్తే సార్, దండాలు సార్ అంటున్నాడు. నీ దండాలను నమస్తే తర్వాత కానీ బయట ఏం చేస్తున్నావు అన్నాడు. ఏం లేదు సార్, మీరు క్షమించేశారు కదా, బయటికి వెళ్ళి కొంచెం టీ తాగుదామని బయటికి వెళ్ళాను సార్. టీ తాగడానికి వెళ్ళావా? అట్టగాదే, నువ్వు ఎవరితో గొడవ పడుతున్నావు అని తెలిసింది. లేదు సార్, నాకు అన్నీ తెలుసు కానీ. గుమ్మస్తాన్ మళ్ళీ పిలిచాడు. గుమ్మస్తా ఇట్రా అమ్మ ఒకసారి వచ్చాడు. సార్ చెప్పండి సార్, ఈ మనిషికి ఇప్పుడు ఎంత మనం క్షమించావు? 10,000 తలాంతులు సార్. క్షమించేసామా? ఓ పని చేయి, ఇంకో చీటీ రాయి, పక్కనే రాయి, తీసి మళ్ళీ ఇటు సంతకం పెట్టించు. అసలు వడ్డీ చివరి కాసు వరకు కట్టేదాకా ఇటు బయటికి వెళ్ళకూడదు, తీసుకెళ్ళి గదిలో పడేయండి. ఏ గారు సార్, అదే మూల చీకటి గది ఉంది కదా, చీకటి గదిలో పడేయండి. అలాగే సార్. వాడు వణికిపోతున్నాడు. ఇక సార్ రాజా
దయచేసి ఓర్చుకోండి, ఒక 10 రూపాయి ఏమో నేను క్షమించేస్తాను అని అంటలా, సార్ సార్ దయచేసి క్షమించండి, నేను ఇంకోసారి అది చేయను, ఆ మనసు కూడా రావట్లేదేమో. రాజు తీసుకెళ్ళి చీకటి గుద్దులో పడేశాడు. నేనంటాను, అయ్యో సీనియర్ అసిస్టెంటు, అయ్యో గవర్నమెంట్ ఆఫీసరు, నువ్వు బయట ఉన్న 4 రూపాయలు సంపాదించుకొని ఆ 10,000 కట్టేసేవాడువేమో, ఇప్పుడు ఎదుటివాని ఒక 10 రూపాయి క్షమించకపోవడం వల్ల 10 రూపాయి గురించి నువ్వు గొడవ వేసుకొని చీకటి గదిలోకి వెళ్ళిపోయావు. ఇప్పుడు నువ్వు ఎలా సంపాదిస్తావు, నువ్వు దేన్ని చేసి సంపాదిస్తావు, ఏ పని చేయగలవు? ఇక నువ్వు కట్టేది లేదు, చీకటి గదిలోంచి బయటికి వచ్చేది లేదు. ఈ యొక్క ఉపమానాన్ని నేను చెప్పలా, సాక్షాత్తు ప్రభువే మత్తయి సువార్త 18:24 నుంచి ఈ విషయాలన్నీ ఉంటాయి. ఆయన ఈ ఉపమానం చెప్పడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే క్షమాపణ. నేటి దినాల్లో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే మనకు కనిపించకపోయేది ఏంటంటే క్షమాపణ, బాగా కనిపించేది ఏంటంటే కోపం. అంటే ఎదుటివాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తారు, దానికి ఏం ఫీజులు కట్టవసరం, చాలా ఫ్రీగా ఇస్తారు. ఏంటంటే అది కోపం. దానికోసం డొనేషన్లు కట్టవసరం లేదు, ఫీజులు కట్టవసరం లేదు, ఛార్జీలు చేయవసరం లేదు, ఏం చేయవసరం, ఫ్రీగా ఇస్తారు కోపం. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే కోపం ఫ్రీగా ఇచ్చేస్తారు. సార్ ఏమైనా దీన్ని కట్టమంటారా, ఏం అవసరం, ఫ్రీ, అవసరమైతే 4 దెబ్బలేస్తా, కోపం ఫ్రీ. అదే క్షమించండి సార్ అని ఎంత బతిలన్నా క్షమాపణ మాత్రం దొరకదు. ప్రభు అందుకే చెప్తున్నారు, అందరికీ చెప్పట్లేదు కానీ ఈ ఒక్క ఉపమానం యొక్క శ్రేష్టమైనటువంటి భాగం ఆయన చుట్టూ ఉన్నటువంటి శిష్యులకు చెప్తున్నాడు, మీరు క్షమించండి. మీరు క్షమించకపోతే ఏం జరుగుద్ది? క్షమించడం అంత ముఖ్యమా? క్షమించకపోతే ఏమవుతుంటారు? ప్రభువా బోధ కూడా చెప్పండి. మత్తయి సువార్త 6:14 మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకప్ప తండ్రియు మీ అపరాధములను క్షమించును. ఒకవేళ క్షమించకపోతే బోధ కూడా కింద 15:15 మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఈ మాట విన్నటువంటి శిష్యుడు పేతురు, మత్తయి సువార్త 18:21 మనం చూస్తాం. ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనికి క్షమించాలి? ఎన్నిసార్లు క్షమించమంటావు? క్షమించకపోతే నన్ను క్షమించడు తండ్రి అని చెప్తున్నావు కదయ్యా. ఇప్పుడు నేను క్షమించాలి అని చెప్పినప్పుడు ఎన్నిసార్లు క్షమించాలి? మంచి క్వశ్చన్, పేతురు మంచి ప్రశ్న వేశాడు. ప్రభు అంటారు అంతకంటే శ్రేష్టమైనటువంటి సమాధానం చెప్పారు. పేతురు అడుగుతాడు ఇంకో మాట, 7 సార్లు క్షమించమంటావా? ఆ ఏసైకి వచ్చి ఒక చూజ్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నాడనమాట, ఒక ఆప్షన్ ఇస్తున్నాడు, 7 సార్లు క్షమించమంటావా అయ్యా? పేతురు 7ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు నువ్వు? ప్రతి వారు ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే 7 లక్కీ నెంబర్ అని కోరుకుంటూ ఉంటారు, 7, ఎందుకంటే అది వాళ్ళకి లక్కీ, వాళ్ళకి నచ్చింది, ఫేమస్ నెంబర్ 7. ఓకే, పేతురు కూడా వచ్చాడు, బిబ్బులుగా మాట్లాడుతున్నాడు, అయ్యా 7 ఆత్మలు, అయ్యా 7 రోజులు పండగలు, అయ్యా 7 దీపాలు, అయ్యా 7 సంఘాలు, అన్నీ 7తోనే ఉన్నాయి కదయ్యా, 7 రోజులు సృష్టి, ఇవో చాలా ఉన్నాయి 7ల మీద, 7 చాలా పరిపూర్ణమైనది, కాబట్టి 7 సార్లు క్షమించమంటావా అని అడుగుతున్నాడు పేతురు. ఆధ్యాత్మికతలో పరిశుద్ధతలో లెక్కలు చూసుకోవడానికి ఏదైనా స్థాయిలు పెట్టుకోవడానికి ఇది క్రైస్తవ జీవితం, లోకంలో ఉన్నటువంటి జీవితం కాదు. దేవుని యొక్క పరిపూర్ణతకు హద్దు లేదు. నా స్థానానికి రావడం మీకు ఒక హద్దు, మరి నా స్థానానికి వచ్చేటువంటి పరిపూర్ణతకు కావలసినటువంటి యోగ్యత అర్హత మీరు పొందుకుంటున్నారా? పొందుకోవాలి. ప్రభు చెప్తున్నాడు పేతురుతో, 7 సార్లు కాదు నాయనా పేతురు, 77 సార్లు, అంటే 70 × 7 అంటే 490 సార్లు. ఒక రోజుకంట ఆయన లెక్క 490 సార్లు క్షమించాలి. అలా అని ప్రతిరోజు మీరు లెక్కేసుకొని ఈరోజు 1 తప్పు 2 తప్పులు 490 సార్లు తప్పులు క్షమించేశాను ప్రభువా అని 491 తప్పు చేస్తే వాళ్ళతో గొడవపడమని, వాళ్ళని కొట్టమని, వాళ్ళని తిట్టమని కాదు. ఆయన ఒక ఉపమాన రీతిలో ఆయన అర్థం కావడం కొరకు పేతురుతో చెప్తున్నారు, 7 మార్లు మటుకు కాదు పేతురు, 77 మార్లు మటుకు నువ్వు క్షమించాలి అని ఈ ఉపమానాన్ని ప్రభు చెప్పారు. దేవుని యొద్ద నుంచి, రాజు అనగా దేవుడు, ఈ క్షమాపణ పొందుకున్నటువంటి వ్యక్తి ఒక క్రైస్తవుడు అనుకుందాం, ఒక జనుడు, అన్యజనుడు అనుకుందాం. బయట 10 రూపాయి
కొంచెం అప్పు తీసుకున్న వ్యక్తి తనతో ఉన్నటువంటి వారు, తన తొలి సహోదరులు లేదా తన చుట్టూ ఉన్నవారు అనుకుందాం. రాజు దగ్గర గొప్ప భారాన్ని క్షమాపణ పొందుకున్నాడు ఈ వ్యక్తి, కానీ బయటకు వచ్చి చిన్నదాన్ని కూడా క్షమించలేకపోతున్నాడు. పెద్ద పెద్ద పాపాలు చేసి క్షమాపణ పొందుకున్నటువంటి నీవు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు చిన్న చిన్న అపరాధములు చేస్తే దానికి క్షమించలేకపోతున్నావా? ప్రభు సెలవిస్తున్నారు, మీరు క్షమించకపోతే మీకు క్షమాపణ లేదు. అదేం ప్రభువా అట్లా అంటారు? ఎస్, నా స్వరూపం ఏమనుకుంటున్నారు? నేను కనికర పూర్ణుణ్ణి. అంటే దాని అర్థం నేను క్షమాపణకి నేను పరిపూర్ణుడను. ఎవరొచ్చి నేను పాపం చేశానన్నా నేను క్షమిస్తాను, అలా అని నేను పాపం చేశాను నన్ను క్షమించు అని రెండవసారి వెళ్ళి మళ్ళీ అదే పాపం చేస్తూ ఉంటే పాపం 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 నరకానికి వెళ్ళేటువంటి పాపంగా, మరణకరమైనటువంటి పాపంగా మార్చబడుతుంది. దాని గురించి కాదు, మీరు పాపం చేశారని నిజంగా ఇక్కడ మనం చదివినట్లయితే మత్తయి సువార్త 18:22 అందుకు యేసు అతనితో ఇట్లా, నిన్ను 7 మార్లు మట్టుకే కాదు 77 మార్లు మట్టుకు అని నీతో చెప్పుచున్నాను, కావున పరలోక రాజ్యం 77 మార్లు మట్టుకు క్షమించండి అని చెప్తూ ప్రభు అంటారు. మరొక తర్జుమాలో ఇలా చెప్తారు, 7 మార్లు మట్టుకు 77 మార్లు మట్టుకు అక్కడే మీరు ఆగిపోకుండా, అతడు మారు మనసు పొందానని మీతో చెప్పాడా? ఇంకో అన్నయ్య తప్పు చేశాను అన్నయ్య అని, నేను నిజంగా తప్పు చేశాను క్షమించి అన్నయ్య అని మారు మనసు పొంది క్షమాపణ అడిగాడా? క్షమించు. మళ్ళీ వెళ్ళి తప్పు చేసి అన్నయ్య అయ్యో పొరపాటు చేశాను అన్నయ్య, నిజంగా నేను చేయకూడదు అనుకున్న కానీ చేశానన్నయ్య, మళ్ళీ అన్నాడా? మళ్ళీ క్షమించు. ఇలా 490 సార్లు క్షమించు. అలా అని గీత పెట్టుకో, నువ్వు ఎంత క్షమిస్తే నేను అంత క్షమిస్తా. మనిషి అన్నాక వస్త్రం అన్నాక మాయక ఉండదు, మనిషి అన్నాక పాపం చేయక ఉండడు. ఏదో ఒక పాపం తప్పిదం పడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా దుమ్మే, మట్టే. ఒక మాటలో మాట్లాడాలంటే మన శరీరం మట్టే. మనం గదిలో కూర్చొని ఏ దుమ్ము పడకుండా ఉందాము అని గదిలో కూర్చొని తలుపేసుకున్నా సరే ఖచ్చితంగా స్నానం చేయాల్సిందే, ఎందుకంటే లోపల నుంచి వచ్చేస్తుంది మట్టి. మనిషి స్వభావం, మనిషి నైజం అంటారు దాన్ని. పాపము, దుమ్ము, మట్టి అనేది మనిషి లోపలే ఉంది. ప్రభు అంటారు, దాన్ని మీరు క్షమించాలి మీ తోటి ఉన్నవారిని. మిమ్మల్ని నేను క్షమిస్తాను. ఫర్ సపోజ్ వాక్యం చదవాల, ప్రభు అంటారు, అయ్యో ప్రభువా నేను వాక్యం చదవలేదు ఈ పూట, దయచేసి క్షమించాయా? సరేలే క్షమించాను, రేపు మాత్రం చదువు. అయ్యో ప్రభువా ఈరోజు నేను ఒకరికి నీ గురించి చెప్దాం అనుకున్నానయ్యా, చెప్పలేకపోయాను క్షమించేయంటే, సరేలే రేపు చెప్పు, క్షమించేశాను. క్షమిస్తారు. అదే మన తోటి వాళ్ళకి క్షమించలేదనుకోండి, ఇట్లాంటి వాటికి కూడా దేవుడు లెక్క అడుగుతాడు, ప్రశ్నిస్తాడు, నువ్వు క్షమించలేదుగా నీకు లెక్క రాస్తున్నాను, నువ్వు క్షమించలేదుగా నీకు కూడా అలాగే లెక్క, నీకు కూడా అదే కొలత కొలుస్తాను. నేటి దినాన్ని మనం చూస్తూ ఉంటే చాలా రకాలైనటువంటి సాధనలు చేస్తూ ఉంటారు క్రైస్తవులు కూడా. మనం చూస్తే మెడిటేషన్, ధ్యానం, మరి వాక్యానుసారంగా అది ధ్యానం చేయాలని ఎక్కడుందో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి అయితే అది చేయకూడదు. లోకానుసారమైనటువంటిది అది. మనం చేసేది ప్రార్థన, ధ్యానం కాదు. ప్రార్థనలు ధ్యానించాలి, ధ్యానం కోసం భంగిమలను ఏర్పరచుకోవడం కాదు. ప్రార్థనను మనం పటిష్టంగా చేస్తూ దేవునిలో లీనమైపోవడమే మన ధ్యానం. అయితే నేటి దినాన సాధనలు చాలా ఎక్కువైపోయినాయి. వారి యొక్క కండలను పెంచుకోవడానికి, లేదంటే వారి యొక్క మేధాశక్తిని పెంచుకోవడానికి, లేదంటే వారి యొక్క జుట్టును పెంచుకోవడానికి, తెల్లగా మార్చుకోవడానికి, లేదంటే వారి యొక్క ఎత్తును పెంచుకోవడానికి రకరకాలైనటువంటి సాధనలు ఎక్కువైనాయి. కానీ ప్రభువు చెప్తున్నారు, అయ్యా నువ్వు జిమ్కి వెళ్ళి సాధన చేయపోయినా నష్టం లేదు, నువ్వు పెద్ద పెద్ద కాలేజీలోకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోకపోయినా సాధన చేయపోయినా నష్టం లేదు, గవర్నమెంట్ జాబ్స్ కోసం నువ్వు ప్రిపేర్ అవ్వకపోయినా నష్టం లేదు, లేదంటే నువ్వు ఎత్తు పెరగకపోయినా నష్టం లేదు, నీ జుట్టు తెల్లగైనా నష్టం లేదు. కానీ నువ్వు సాధన చేయాల్సింది, నువ్వు ప్రాక్టీస్ చేయాల్సింది ఏమిటంటే క్షమాపణ. క్షమాపణ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఆటోమేటిక్గా అన్నీ మౌనమైపోతాయి. మనిషి క్షమాపణకి ఎదురెళ్తూ ఉంటాడు, కాబట్టే చుట్టూ అన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అదే క్షమాపణ చేసేసామంటే, క్షమించేసామంటే కొట్లో గొడవ అయింది క్షమించేసాం, ఓకే సార్ మర్చిపోండి దీని సంగతి, మనం మామూలుగా ఉందాం, అయిపోయింది. నువ్వు ఆరోజు ఇట్లా చేసావు, నువ్వు ఈరోజు ఎట్లా చేసావు, ఇక ఇయే మాట్లాడుకుంటూ ఉంటే ఏమవుతుంది? క్షమాపణ లేదు కదా, ఇక సాతాను గడు అక్కడ టెస్ట్ చేసుకుని ఉంటాడు. ఇంకొక విషయాన్ని మీకు చెప్తా, క్షమాపణ లేకపోవడం అంటే అర్థం, ఒక వ్యక్తి మీద మీకు కోపం ఉందనుకోండి, ఆ వ్యక్తిని మీరు ఫిజికల్గా అంటే ఎదురుగా చూసి ఉండకపోవచ్చు, ఎదురుగా కనిపించి ఉండకపోవచ్చు, లేదా మనిషి వస్తుంటే బాధగా
అదేంటి కోపంతోనో మొఖం తిప్పుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ మీ లోపల జరిగేటువంటి విషయం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క ఇమేజ్ మీ హృదయం లోపల పెట్టి హృదయం లోపల దానికి తాళం వేసి దూరంగా ఇసిరేశారు. అరణ్యంలోకో అడవిలోకో సముద్రంలోకి ఇసిరేశారు. ఇప్పుడు లోపల ఎవరున్నారు అంటే మీకు కోపాన్ని గుర్తు చేసేటువంటి వ్యక్తి లోపల ఉన్నాడు. పోనీ ఆ వ్యక్తిని బయట పంపిద్దామా అంటే తాళం వేసి పెట్టేశారు. మీరు క్షమించట్లా. క్షమించకపోవడం అంటే ఇదే. మీకు ఒక వ్యక్తి మీద కోపం ఉంది అంటే మీరు హృదయంలో పెట్టి తలుపేసేసారు. ఇక ఎప్పుడు ఆ తలుపు గుర్తు చేస్తూ ఉండిద్ది. లోపల డ్యాన్స్ చేస్తూ ఉంటాడు, లోపల హడావుడి చేస్తూ ఉంటాడు ఆ వ్యక్తి. గో నిన్ను కొట్టా నేను ఆ రోజు, ఇదిగో నేను తిట్ట నేను ఆ రోజు, ఇదిగో నీ పతనానికి నేనే కారణం, నువ్వు అలా అయిపోవడానికి నేనే కారణం, లోపల నుండి గుర్తు చేస్తూ ఉంటాడు. అలానే మనం ఏమైనా చేయగలమా? హృదయంలో ఉన్న వ్యక్తిని, అది ఇమేజ్ కదా, మనిషి కాదు కదా, లోపల పెట్టి హృదయంలో తాళం వేసేశారు. భద్రంగా చాలా జాగ్రత్తగా దాన్ని భద్రపరిచేశారు. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నారంటే మీ హృదయంలో సింహాసనం ఎవరికి వేస్తున్నారు? నేను సింహాసనానికి అధిపతిని కదా, మీ స్థుతుల సింహాసనం నాకు వేయాలి కదా, కానీ మీరు నాకు వేయట్లా. మీరు క్షమించకపోతే జరిగే ఇంకో విషయం ఏంటంటే ప్రభువు మీ ఎదుట నిలబడడు, ప్రభువు మీ మధ్యకి రాడు. కారణం ఏంటంటే హృదయంలో సింహాసనాన్ని అధిష్ఠించవలసినటువంటి దేవుడు ఆయనే. మరి హృదయంలో ఇప్పుడు ఎవరున్నారంటే కోపాన్ని రేపినటువంటి శత్రువు మీ హృదయంలో ఉన్నాడు. క్షమించకపోతే దేవుడు మీ హృదయంలోకి రాడు. దేవుడు మీ హృదయంలోకి రాకపోతే పరిశుద్ధాత్మ మీలో ఉండడు. పరిశుద్ధాత్మను మీరు లేకపోతే మీరు పరిపూర్ణులుగా మార్చబడరు. పరిపూర్ణులుగా మీరు మార్చబడకపోతే పరలోకానికి చేరరు. కాబట్టి క్షమాపణ అనేది క్రైస్తవుని జీవితంలో ఒక ప్రప్రదమైనటువంటి బలమైనటువంటి తీర్మానం, బలమైనటువంటి శక్తివంతమైనటువంటి స్థాయి. అందరూ క్షమించలేరు, ఎందుకంటే అది అంత బలమైంది. ఆ బలాన్ని అంత ఎవరు పడితే వాళ్ళు పొందుకోలేరు. కోపాన్ని మాత్రం ఫ్రీగా ఇస్తారు, కానీ ఇట్లాంటి విషయాన్ని ఇవ్వలేరు. నిజమైనటువంటి లోపల హృదయంలో దేవుని యొక్క సింహాసనం వేయబడిన వారు మాత్రమే క్షమించగలుగుతారు. క్షమించడం అనేది ఒక రకంగా ఇవ్వడంతో సమానం. ఎలాగా? మనం దాన ధర్మాలు చేస్తాం, లేదంటే సత్కార్యాలు చేస్తాం, లేదా సత్క్రియలు చేస్తాం, లేదంటే చీరలు పంచుతాం, బట్టలు పంచుతాం, షర్టు ప్యాంట్లు పంచుతాం, లేదంటే ఇల్లు పంచుతాం అనుకుందాం, అన్నీ పంచుతున్నాం. కానీ ఇన్ని సత్క్రియలు చేసి, ఇన్ని మంచి పనులు చేసి, ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో గొడవ పెట్టుకొని వారి ఇల్లు కూల్చేయాలి, ఇది అసలు మన పక్కన ఉండకూడదు అని చేస్తే ఏమనిపిస్తుంది అంటారు? బయట ఉన్న వాళ్ళకేమో కావాల్సిన వాటిని అందిస్తున్నారు, భోజనం లేకపోతే అన్నం పెడుతున్నారు, పాపం ఉండడానికి ఇల్లు లేకపోతే ఇల్లు సదుపాయం కల్పిస్తున్నారు, లేదంటే కట్టుకునే బట్టలు లేకపోతే బట్టలు ఇస్తున్నారు, ఏది లేకపోతే అది వస్తువులు అనుగ్రహిస్తున్నారు. కానీ ఇంటి పక్కన ఉన్న వ్యక్తిని, మీతో ఉన్నటువంటి వ్యక్తితో వారి పతనాన్ని కోరుకుంటూ ఉంటే ప్రభు అంటున్నారు అది ఆశీర్వాదానికి ప్రథమం మెట్టు కాదు, కానీ పతనానికి చివరి మెట్టు. కాబట్టి క్షమాపణ అనేది ఇవ్వడంతో సమానం. మనం ఇవ్వాలి. ఇవన్నీ చేసినా, ఈ సత్కార్యాలు చేసినా చేయకపోయినా పెద్ద విషయం కాదు. క్షమాపణ అనేది మనం డొనేట్ చేయాలి. నేను మీకు కొన్ని విషయాలు మీకు కీ పాయింట్స్ చెప్తున్నాను. క్షమాపణ అనేది ఒక సాధన, క్షమాపణ అనేది ఇవ్వడంతో సమానం. రెండు, మూడు, క్షమాపణ అనేది సహాయంతో సమానం. ఒక వ్యక్తితో గొడవైనప్పుడు ఆ వ్యక్తితో ప్రతిదాడి దిగకుండా ఉంటే, అతనికి మనం హాని చేయకుండా ఉంటే అది వారికి సహాయం చేసినట్లే. కొట్టేసి హాస్పిటల్లో జాయిన్ చేయించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించేదానికన్నా కొట్టకుండా క్షమించేసి వదిలేయడం మంచిది కదా. ఖర్చు తగ్గుద్ది, ఆరోగ్యం కుదుటపడుద్ది, సమాధానము ఉండుద్ది. ప్రభు చెప్తుంది అదే. మీరు క్షమించండి, సహాయం చేసినట్లే మీరు వారికి. వారు సహాయాన్ని పొందుకుంటే ఒకవేళ వాళ్ళు మీకు సహాయాన్ని చేయకపోయి ఉండొచ్చు, నేను మీకు చేస్తాను సహాయం. మరియు క్షమించడం అనేది చాలా కష్టమైనటువంటి పని. ఎంతటి వారైనా సరే ఏదైనా సులువుగా చేయగలుగుతారేమో, కానీ చాలా ఈజీగా చేసే పని ఏంటంటే కోప్పడడం, లేదంటే పిరమిడ్లు కూడా కట్టగలుగుతారేమో కానీ ఈజీగా. ఏదంటే ఇంకేదైనా కొత్తగా ఇన్వెన్షన్ చేయగలుగుతారు, ఏదైనా కనిపెట్టగలుగుతారేమో ఈజీగా. కానీ కష్టమైనటువంటి పని ఏమిటి అంటే క్షమాపణ. క్షమాపణ అనేది చాలా బరువైనటువంటి స్థానం. దాన్ని ఎవరు పడితే వాళ్ళు మోయలేరు. హృదయంలో చెప్పానుగా మీకు, హృదయంలో దేవుని సింహాసనం వేయబడిన వారు మాత్రమే క్షమించగలుగుతారు. క్షమాపణ అనేది ఈజీ కాదు, కష్టతరమైనటువంటి విషయం. కానీ ఒకవేళ ఇలాంటి విషయాలు ఉన్నాయి కదా, ఈ మాటలు మాకెందుకులే అని
ఆపేసి వేరే ఛానల్ పెట్టుకొని చూసినా ప్రభు సెలవిస్తున్నారు, క్షమాపణ లేకపోతే పరలోకమే లేదు. నా వాక్యం విన్నా వినకపోయినా క్షమాపణ అనేది ఉంటే పరలోకాన్ని దేవుడు తీసుకెళ్తాడు. మత్తయి సువార్తలో మనం చూసింది ఏంటంటే, క్షమించకపోతే దేవుడు మీ పాపాలను క్షమించడు. ఎన్నిసార్లు క్షమించాలి? నేను నిన్ను ఎంత క్షమించానో అంత నువ్వు క్షమించు. 77 మార్లు మట్టుకొని 70x7 ఏసీ 490 సార్లుని పెట్టుకొని అక్కడికే గీత పెట్టుకోకు, ముందది పెట్టుకో. 490 సార్లు ఒక మనిషిని ఒక రోజుకి అంటే 24 గంటలకి ఒక్కొక్క వ్యక్తికి నేను ఇవ్వాల్సినటువంటి పర్మిషన్ ఏంటంటే 490 టైమ్స్, 490 సార్లు భార్య భర్తను క్షమించాల్సింది రోజుకి 490 సార్లు, భర్త భార్యను క్షమించాల్సింది రోజుకి 490 సార్లు, పిల్లలు తల్లిదండ్రుల విషయంలో క్షమాపణ కలిగి ఉండాల్సింది 490 సార్లు, తల్లిదండ్రులు పిల్లలను క్షమించాల్సింది 490 సార్లు. ఇలా పెట్టుకోండి. ఆ సాధన పెట్టుకొని చూసినట్లయితే, దాన్ని అధిరోహించినట్లయితే దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒకవేళ అక్కడే మీరు ఫెయిల్ అయిపోతే కనుక వెంటనే మీరు గుర్తించాలి, మీ హృదయంలో దేవుని సింహాసనం లేదు, ఆ యొక్క శత్రువు మీ హృదయంలో ఉన్నాడు. మరియు క్షమాపణ గురించి ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను, సమయం అయిపోతుంది. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4:32 ఎఫ్ఎస్సీ 4:32, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఒకని ఎడలు ఎలా ఉండాలంట? దయగలిగి, 2 కరుణాహృదయులై. ఎట్లా క్షమించాలంట? దేవుడు క్రీస్తునందు మీ పాపాలను ఎలా క్షమించాడో, మీ అపరాధములు ఎలా క్షమించాడో మీరు అట్లాగే క్షమించాలి. క్షమించకపోతే పరలోక రాజ్యానికి వారసులు కాలేరు. ప్రభువు ఒక విషయాన్ని గుర్తు చేస్తే క్షమాపణ గురించి బాగా అర్థమవుతుంది. ప్రభువు రాత్రంతా ప్రార్థనలో ఉన్నారు. ఆయన యొక్క చెమట బిందువు రక్తంగా మార్చబడింది. తనతో ఉన్నటువంటి శిష్యులు కూడా ఆయనతో ప్రార్థనలు గడపలేకపోయారు. రాత్రంతా ప్రార్థనలో ఉన్నారు. తెల్లవారింది తనతో ఉన్నటువంటి శిష్యుడు వచ్చి యేసయ్యకు ముద్దు పెట్టి రోమా సైన్యానికి అప్పగించేశాడు, అమ్మేశాడు. వారు ఆ దినమంతా యాజకుల దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గరికి, దాన్ని సన్హద్రీన్ అంటారు, ప్రధాన యాజకులందరూ కలిసి మీటింగ్ పెట్టుకునే వాటిని సన్హద్రీన్ అంటారు, ఆ స్థానానికి తిప్పుతూ ఆ హేరోద్ దగ్గరికి, పిలాతు దగ్గరికి తిప్పుతూ ఉన్నారు ఒకరోజంతా. ఇక చివరి దశకి ఒక 2 రోజుకి వచ్చేసరికి ఆ రోజు పిలాతు అంటాడు, ఇదిగో ఈయన దగ్గర ఏ పాపం లేదు, ఎందుకు మీరు సిలువేయమంటున్నారు? లేదు లేదు, సిలువేయాల్సిందే అని గట్టి గట్టిగా అరుస్తుంది. ఏం పాపం లేకపోయినా సరే, ఏ తప్పిదం లేకపోయినా సరే, అబద్ధ సాక్షుల్ని పెట్టి ఏదో చేయాలని ప్రయత్నం చేసి మొత్తానికి సిలువేసేలా ప్రయత్నం చేసి సిలువేయించడానికి అనుమతి పొందారు. పేతురు చక్కగా చేతులు కడుక్కొని నాకు సంబంధం లేదన్నాడు, సిలువకు అప్పగించేశాడు. సిలువేయబడుతున్నటువంటి ఆ రాత్రి తెల్లవారితే సిలువయ్యాలి. మళ్ళీ ఆ రోజు రాత్రి ఏం చేశారంటే, ప్రభువుని చేతులకు సంకెళ్ళు వేసి చీకటి గదిలో, చీకటి గుహలో ఆయన కట్టిలాగా ఉంచారు రాత్రంతా. దానికి ముందు రోజు ఆయనకి నిద్రలేదు, రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడు. దానికి ముందు రోజు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. దానికి ముందు రోజు ఆయన రాత్రంతా గదిలో ఉన్నాడు. తెల్లవారింది. తెల్లవారితే సిలువేసి 100 కేజీలు 100 కేజీలు బరువు ఉండేటువంటి ఆ సిలువను ఆయన మెడ మీద పెట్టి, ఆయన భుజం మీద పద గొల్గొతా కొండకి అని ఆయన వీపును నాగడి చాలవలే దున్ని రక్తము రక్తము కారునట్లుగా, చర్మము ఊడి బయటకు పడినట్లుగా, బహు బాధ కలిగించేటువంటి, వేదన పుట్టించేటువంటి శిక్షతో ఆయనకి శిక్షించి ఆయన భారభరితమైనటువంటి సిలువను వేసి తీసుకువెళ్ళారు. ఆయన సిలువ వేశారు, చేతులకి మేకులు కొట్టారు, కాళ్ళకు మేకులు కొట్టారు, సిలువ వేశారు. ఇప్పుడు అంటారు ప్రభు ఆకాశం వైపు కనెత్తి, తండ్రి వీరేం చేస్తున్నారో మీరు తెలియదయ్యా, క్షమించండి. ప్రభువా ఏంటయ్యా ఇప్పుడు క్షమాపణ ఏంటి? వాళ్ళు ఎంత దుర్మార్గమైనటువంటి పనులు చేశారు, వాళ్ళకి క్షమాపణ ఏంటయ్యా? ఇప్పుడుకిప్పుడు ఏదైనా చేసేద్దాం. హలో, నేను ఇప్పుడు అడిగితే 12 సేనా వ్యూహాల కంటే అధికమైనటువంటి సైన్యాన్ని దేవుడు నా కొరకు పంపించడా? పంపిస్తాడు. ఇప్పుడుకిప్పుడు వస్తాయి. మీరెవ్వరూ వాళ్ళ ఎదుటి నిలబడలేరు. కానీ నేను అది చూపించడానికి రాలా. నా పేరేంటి? ప్రేమను చూపించడం నా పని, ప్రేమ స్వరూపిని. క్షమించడం నేను మీకు నేర్పిస్తున్నాను. ఇది ఎవరు నేర్పించరు, నేను మీకు నేర్పిస్తున్నాను. ఇది నేర్పించడంలో చివరి దశ ఇది. ఇది నా ఫైనల్ స్టేజ్, క్షమాపణలో చివరి స్థానం, చివరి దశ.
ఇప్పుడు కూడా నాకు క్షమిస్తున్నాను. ఏంటి ప్రభువా, రాత్రంతా ప్రార్థనలో నిద్ర లేకుండా రక్తం కారిపోయింది, నేను అన్యాక్రాంతంగా నీ మీద నిందలు వేసి దూషించి చేశారు, నేను కొట్టారు, హింసించారు, ముళ్ళ కిరీటం ధరింపచేశారు, నేను ప్రవక్త కాదని హేలి చేశారు, గేలి చేశారు, నీ ముఖం మీద గుద్దారు, ఉమ్ము వేశారు, నేను రాత్రంతా చీకటి గదిలో పెట్టారు, సిలువు మోపించారు, బారభరితమైనటువంటిది, ఇప్పుడు నిన్ను సిలువు వేశారు. ఇప్పుడు క్షమాపణ గురించి మాట్లాడుతున్నావు ప్రభువా. ఎస్, క్షమాపణ దేవుని యొద్ద, క్రీస్తు యొద్ద నేర్చుకోవలసింది క్షమాపణ. నేడు క్రీస్తు యొద్దకు వచ్చామని చెప్పుకుంటూ, రక్షణ తీసుకుందామని చెప్పుకుంటూ, తోటి వారిని క్షమించకపోతే గుర్తుపెట్టుకోండి, మీలో క్రీస్తు లేడు, మీరు క్రీస్తు యొద్దకు ఇంకా రాలేదు. యోహాను మొదటి పత్రికలో మనం చూస్తాం, తాను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ లేదా క్రీస్తుని అనుసరిస్తున్నానని చెప్పుకుంటూ తన సహోదరుణ్ణి క్షమించకపోతే ఇంకా వాడు చీకట్లోనే ఉన్నాడు, ఇంకా వాడు క్రీస్తుకు దూరంగానే ఉన్నాడు, ఇంకా పాపంలోనే ఉన్నాడు. కాబట్టి తోటివారంటే ఎవరు? భర్త భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, అత్త మామ కావచ్చు, ఉద్యోగంలో ఉన్నటువంటి కొలీగ్స్ కావచ్చు, స్కూల్లో ఫ్రెండ్స్ కావచ్చు, వ్యాపారంలో పార్ట్నర్స్ కావచ్చు, అన్ని చోట్ల ఏ కోణంలో అయినప్పటికీ తో ఉన్నవారు, మనతో ఉన్నవారిని మనం క్షమించాలి. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయనుగాక. తలలు వంచి కళ్ళు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి నా ప్రభువా, ఇప్పటి వరకు ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని నిండాలుగా దీవించండి. నీలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి క్షమాపణ గుణమును ప్రతి క్రైస్తవునికి మీరు అనుగ్రహించండి. క్షమించే వారిగా మీరు వారిని మార్చండి, వారిని దీవించండి, వారి ప్రతి అవసరం అక్కర్ను నీ మహిమశలు తీర్చండి. ఎదుటి వాళ్ళు ఫ్రీగా కోపాన్ని, ఉచితంగా కోపాన్ని ఇస్తారు, కానీ నిన్ను నమ్ముకున్నటువంటి నీ బిడ్డలు ఉచితంగా క్షమాపణ ఇచ్చేవారుగా మీరు వారిని ఎట్టి విధంగా తీర్చిదిద్దండి. నా తండ్రి నీకు స్తోత్రం. క్షమాపణలో నుండి ఆశీర్వాదాలు దాగి ఉన్నామని, క్షమాపణలో నుండి పరిపూర్ణ స్థాయి దాగి ఉన్నదని, నీకు కలిగినటువంటి సంపూర్ణటువంటి పరిపూర్ణత ఆ క్షమాపణలోనే దాగి ఉందని జనులు గుర్తించి క్షమించేవారుగా ప్రతి బిడ్డను మీరు మార్చండి. నీ సిలువలో మీరు ఎటువంటి ప్రేమను చూపించారో, ఎటువంటి క్షమాపణ మీరు అనుగ్రహించారో, జనులను ఎలా క్షమించారు, అట్టి క్షమాపణ ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి ప్రభువానికి స్తోత్రం. ఇంకను తండ్రి అన్ని విషయాల్లో అన్ని కోణాల్లో అందరికీ సమాధానాన్ని క్షేమాన్ని కలుగు చేయండి. వారి భర్తల మధ్య, బిడ్డల మధ్య, అత్తమామల మధ్య, ఇంకను వారి వ్యాపారాల్లో, వారి స్కూల్ చదువుల్లో, కాలేజ్ చదువుల్లో, ప్రతి ఉద్యోగంలో, ప్రతి చోట వారు అడుగుపెట్టిన చోట వారందరికీ సమాధానం క్షేమం దయచేసి ప్రతి వారిని క్షమించేటువంటి వారిగా ప్రతి బిడ్డను మీరు ఉంచమని, మేఘల పెండు కుమారుడు వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తిని, యోగ్యతను, అర్హతను ప్రతి వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామ తండ్రి. ఆమేన్, ఆమేన్.